చూస్తున్నవారు శరదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయి విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ బడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మానసింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను నమస్కారం జీసీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో గుర్రం జేష్కో విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోండి డిఎం అబ్దుల్ సత్తార్ రొంపిచెరలో పోషకాహార మాసోత్సవాలు గుర్రం జేష్కో ఆశయాలను ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన జాషువా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాషువా జయంతి సభలో ఆయన మాట్లాడుతూ జాషువా మన ప్రాంతం వారు కావటం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహాన్ని పట్టణంలో ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్వచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత పాల్ జిల్లా రిజిస్టర్ బాలస్వామి షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఆశా బేగం ఖాజావలి ఓబుల్ రెడ్డి కిరణ్ కుమార్ చిట్టిబాబు వెంకట్రావు వేముల శివ అచ్యుతరావు కందుల ఎజ్రా అశోక్ పాల్గొన్నారు మన ప్రాంతంలో జన్మించి వినుకొండలో జన్మి వినుకొండ దగ్గర చాటగడపాడులో జన్మించి దళిత స్వరాన్ని ఈ ప్రపంచానికి వినిపించిన వ్యక్తి గుర్రం జేష్కో అంటే ఎందుకో కానీ మన ప్రాంతంలో జన్మించి మనకు తెలిసిన గొప్పవాళ్ళని మనం ఎప్పుడు గుర్తు చేసుకో ఎప్పుడు మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎస్వి రంగారావు గారు కానీ లేకపోతే సావిత్రి గారు కానీ ఎక్కడో హాలీవుడ్లో జన్మిస్తే ఎప్పుడో ఎన్నో ఆస్కార్ అవార్డులు వస్తాయి వాళ్ళకి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అలానే గుర్రం జాషువా గారు ఏదైనా ఇతర దేశాల్లో ఇంగ్లీష్ దేశాల్లో జన్మిస్తే ఇప్పటికే ఆస్కార్ అవార్డు ఆస్కార్ కాదు నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అనేది ఆయనకి ఎప్పుడో ఇచ్చేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సో అలాంటి వ్యక్తుల్ని మనం మర్చిపోతాం ఎందుకో సో అలాంటి వ్యక్తి ఒక కాంస విగ్రహాన్ని ఈరోజు నరసరావుపేట నడిగుండులో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది ప్రత్యేకంగా మరి మన ప్రాంతంలో జన్మించి ఎన్నో
కవితలు రచించి ప్రపంచ ఖ్యాతిని గడించిన ఇలాంటి వ్యక్తుల్ని మనం గుర్తుపెడితే మన భావితరాలకి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఈరోజు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం. కేవలం ఒక 10 రోజుల క్రితమే మేము అనుకున్నాం, 10 రోజుల్లోనే ఈ కార్యరూపం దాల్చి ఆయన జయంతి, ఈరోజు 126 జయంతి సందర్భంగా ఏర్పాటు చేయాలని విగ్రహాన్ని భావించాం. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత గురువు జాషువా గారి కళావేదిక ఈ నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేశాం టౌన్ హాల్లో. ఎందుకంటే ఒక కళావేదిక ఏర్పాటు చేసేటప్పుడు ఆ పేరుని దానికి తగ్గ వ్యక్తికి నామకరణం చేసినప్పుడే ఆ కళావేదిక ఒక గౌరవం ఉంటుంది, ఒక ప్రతిష్ట ఉంటుంది. అలాంటి పేరు గురువు జాషువా గారి పేరు. ఆ రోజు కళావేదికకి నామకరణం చేసి ఆ రోజే మేము అనుకున్నాం ఖచ్చితంగా రానున్న మా యొక్క కాలపరిమితి 5 సంవత్సరాల్లో తప్పకుండా గురువు జాషువా గారి విగ్రహాన్ని నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆ రోజు భావించాం. ఈరోజు ఏర్పాటు చేసుకున్నందుకు, మాట మీద నిలబడి ఈరోజు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సగౌరవంగా తెలియజేసుకున్నాం. అలానే గురువు జాషువా గారి గురించి కొన్ని వాక్యాలు పెద్దలు చెప్పారు. ఈరోజు జాషువా గారు ఒకటే చెప్పారు, నాకు 2 కళ్ళు 2 కళ్ళలో ఒక కన్ను పేదరికమైతే ఇంకొక కన్ను కుల మతాల విభేదాలని చెప్పి గొప్పగా గురువు జాషువా గారు చెప్పారు. పేదరికంలో జన్మించి కుల వివక్షకు లోనై, స్కూల్ విద్య నుంచే కుల వివక్షకు లోనై, దీన్ని ఎలా తన ఆవేదన ఎలా బయటికి రావాలో ఒక కవిత్వ రూపంలో రచన చేస్తూ ఈ సమాజానికి ఎన్నో విషయాలు తెలియజెప్పిన వ్యక్తి గురువు జాషువా గారు. ఇందాక జోసఫ్ గారు చెప్పారు గబ్బిలం గురించి, ఎవరైనా కవులు ఒక పౌరాణం లేకపోతే ఒక నెమలను లేకపోతే ఒక మంచి పక్షిని ఎన్నుకుంటారు, కానీ గురువు జాషువా గారు గబ్బిలాన్ని ఎన్నుకున్నారు ఆయన కవిత్వానికి పేరు పెట్టారు. ఎందుకో తెలుసా? కాళిదాసు గారు మేఘ సందేశంలో మేఘాన్ని ఎంచుకున్నాడు సందేశం పంపించడానికి, కానీ గురువు జాషువా గారు గబ్బిలాన్ని ఎంచుకున్నాడు సందేశం పంపించడానికి. ఒక పేదవాడికి, ఒక అంటరాని తనాన్ని ఈ సమాజంలో చూసిన ప్రజలకి భగవంతుడికి సందేశం పంపించాలంటే ఈ గబ్బిలం ద్వారా పంపించాలని చెప్పి భావించిన వ్యక్తి గురువు జాషువా గారు. సో ఎక్కడో చీకట్లో నివసిస్తూ చీకట్లో కాలం గడిపే ఈ గబ్బిలాన్ని తన సందేశకర్తగా ఎన్నుకొని ఈ యొక్క కవిత్వం రాయటం, ఈ యొక్క పుస్తకం రాయటం ఈరోజు ఎంతోమంది, ఈరోజు ఆ కవిత్వం చదివిన వాళ్ళకి తెలుసు దాని గొప్పతనం. ఖచ్చితంగా ఎంతో గొప్పగా రచించడం జరిగింది. వ్యక్తులు మాట్లాడవలసినటువంటి అంశాలన్నీ పూర్తిగా సభికులందరికీ చేరాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క గుర్రం జాషువా గారి విగ్రహావిష్కరణ, జాషువా గారి 126వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేయడం వలన ఆయన మరొకసారి స్మరించుకునే భాగ్యం, ఆ యొక్క విశ్వనరుడికి మరొకసారి అంజలి ఘటిస్తూ ఆ కవి కోకిల ఆ నవయుగ చక్రవర్తిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వారి త్యాగ ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి యొక్క స్వేచ్ఛ వాయువుల్ని ఏ విధంగా మనం వాడుకొని భావితరాలకు మనం ఇంకా మెరుగైన సమాజాన్ని అందించాలనే ఒక ఆలోచనను రేకెత్తించే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఈరోజు యొక్క కార్యక్రమం నిర్వహింపబడిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. బహుశా నేను కూడా ఇప్పటివరకు నా రాజకీయ జీవితంలో ఇన్ని కార్యక్రమాలు గురువు జాషువా గారి గురించి ఒకే రోజు బహుశా నేను అటెండ్ కాదు. నిజంగా నేను కూడా చాలా లీనమైపోయాను, నాకు కూడా చెల్లెలు చాలా విషయాలు ఈరోజు నేను తెలుసుకున్నాను. ముఖ్యంగా గోపిరెడ్డి ఇంత చక్కగా మాట్లాడుతూ గురువు జాషువా గారి రచనలు పోర్ట్ చేస్తూ అనర్ఘలంగా మాట్లాడతారు. నిజంగా ఆయన గురించి, ఆయన రాసినటువంటి రచనల గురించి మరొకసారి చదవాల్సినటువంటి అవసరం యొక్క యువతరం మీద ఉందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. అంటే నేను కూడా ఆ జనరేషన్ కాదు, తెలుగు మీద పట్టు, తెలుగు భాష మీద ప్రావీణ్యత, మరి చదువులో భాగంగా లేని పరిస్థితుల్లో ఈ యొక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు పరిగెత్తినటువంటి వ్యక్తుల్లో మరి ఆ యువతలో నేను కూడా ఒకటి. ఆ ఇంజనీరింగ్ డిగ్రీలు, ఆ యొక్క కంప్యూటర్ సైన్స్లు, ఆ యొక్క సివిల్ సర్వీసెస్ ఎప్పటిపడి భాష మీద ధ్యాస తప్పిన విషయం నేను గమనించడం జరిగింది. ఈరోజు భక్తులు మాట్లాడినట్టు ఆయన రచనలు నిజంగా స్ఫూర్తిదాయక, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విద్యనే దళితులకు, బడుగు బలిగిన పడతాల వారికి అందని పరిస్థితి ఆ కాలం. మంత్రం ఉచ్చరిస్తే నాలుగు పోశారు, పద్యాలు మరి పాడితే మరి వింటే చెవుల్లో సీసం పోసారని చెప్పి బిండం మాత్రమే చూసాం.
చదవడం మాత్రమే చూసాం. అలాంటి పరిస్థితుల్లో విద్యకు దగ్గరై కవిత్వానికి మరి ముఖ్యంగా ఈ పాండిత్యానికి దగ్గరై నేర్చుకొని దాని మీద పట్టు సాధించి ఎవరైతే ఈ యొక్క విద్య మహత్వం అని ఎవరైతే పాండిత్యం తరతరాలుగా మాకే సొంతమని చెప్పి ఈ యొక్క వర్ణ వ్యవస్థలో ఈ యొక్క చట్టంలో ఆధిపత్యం చెలాయించి వారి సొత్తుగా పెట్టుకున్నారో వారిని జయించిన వ్యక్తిగా గురం జయశ్వర్ గారు నిజంగా చిరస్మరణీయులు అని చెప్పి కూడా సందర్భంగా సందర్భంగా మనం చేసుకుంటాం. ఎందుకంటే చాలామంది మనం చూసాం విద్య ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుంది. విద్య ద్వారానే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానివ్వండి అసమానతలు కానివ్వండి తొలగించడానికి ఒక అవకాశం కలుగుతుందని చెప్పి చాలామంది నిరూపించారు. గురం జయశ్వర్ గారి దగ్గర నుంచి మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి వరకు అందరూ జ్యోతి బాబా ఫుల్లే గారి దాని కాబట్టి విద్య మీద దృష్టి మరల్చకూడదు. మనం అభివృద్ధి చెందాలంటే అనే ఒక చక్కటి లెసన్ మనం పఠాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే విద్య యొక్క ప్రాముఖ్యతను చెప్పిన వాళ్ళు మహనీయులు చాలామంది ఉన్నారు. కానీ దాని ఆచరణలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఆ విద్య పేదరికం విద్యకు అడ్డు కాదు, విద్య మీద పెట్టే ఖర్చు పాలకులు అది ఖర్చు కింద చూడకూడదు, అది ఒక భవిష్యత్ తరానికి పెట్టుబడి, నాణ్యమైన విద్యను అందించే దిశలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే ఒక వాస్తవిక రూపాన్ని ఆ యొక్క ఆలోచనలోకి ఇచ్చినటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తారని చెప్పుకున్నా స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాల డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు బెంగళూరుకి చెందిన మెడి అసిస్టెంట్ కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ కంపెనీ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి అంజన్, హెచ్ఆర్ మేనేజర్ ఈ ఇంటర్వ్యూ నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ సుధా సురేష్ బాబు తెలిపారు. గ్రూప్ డిస్కషన్స్ హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించగా 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి 2.5 లక్షల జీతం ఉంటుందని, డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగాల్లో చేరాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు కాట్ల రామకోటేశ్వరరావు, రాయ శ్రీనివాసరావు, కపలబాయి రాజేంద్ర ప్రసాద్, ఓగూరి నాగేశ్వరరావు, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణ కిషోర్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బెంగళూరు సంస్థ సంబంధించిన కంపెనీ మెడి అసిస్టెంట్ ద్వారా ఫైనల్ డిగ్రీ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అంజన్ గారు, లక్ష్మి గారు టీం పాల్గొన్నారు. మరి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా 20 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించారు. ఫైనల్ ఇయర్ చదివేటువంటి విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్స్ పాస్ అవ్వగానే ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. వీరికి 2.5 లక్షల శాలరీ ఉంటుంది. వీళ్ళు చూసినట్లయితే డిగ్రీ కళాశాలలో ఇప్పటి వరకు మేము ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమినీ, టీసీఎస్, అలానే మెడి అసిస్ట్ ఉద్యోగాలకు అవకాశాలు కల్పించాం. ఇంటర్వ్యూలో విద్యార్థులు చాలామంది సెలెక్ట్ అయ్యారు. అలానే చూసినట్లయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా మరి కళాశాలకు వచ్చి మెడి అసిస్ట్ కంపెనీ క్యాంపస్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులు, హెచ్ఆర్ మేనేజర్ అంజన్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మరి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారంటే మరి విద్యతో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్ సంబంధించిన సిఆర్టీ ప్రోగ్రామ్ని మేము రెగ్యులర్గా అందించడం కారణంగా విద్యార్థులు ఇంతటి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మరి వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థికి ఉద్యోగాలు కల్పించాలని, అలానే స్పోర్ట్స్లో మంచి అవకాశాలు కల్పించాలని మరి కళాశాలను నిర్వహిస్తున్నాం. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే వాగ్దేవి డిగ్రీ కళాశాల మరి కొత్త భవనాల్లో, మరి నూతన భవనాల్లో, సొంత భవనాల్లో వాగ్దేవి కళాశాల ప్రారంభించబడినది. మరి ఈ సందర్భంగా మమ్మల్ని ఈ విధంగా కళాశాలను పిల్లల్ని చేర్పించి మమ్మల్ని సహకరిస్తున్న తల్లిదండ్రులకు మరి మా ప్రయోగులకు అందరికీ ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఉద్యోగాలు సెలెక్ట్ అయిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరి శుభావనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు కొద్దిసేపు విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్,
కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపిలబాయ్ విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను. వెల్కమ్ బ్యాక్. ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ అబ్దుల్ సలాం విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ ప్రారంభించారని తెలిపారు. 6వ బ్యాచ్ నూతనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు జరుగుతున్నాయని, పేర్లు నమోదు చేసుకోవాలని, బ్యాచ్ కి 16 మంది మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. వివిధ రకాల రోడ్లు, రహదారుల గుర్తులు, వాహనాల విడి విభాగాలు, వాటి పనితీరులో శిక్షణ వివరించడం జరుగుతుందన్నారు. ఘాట్ రోడ్లో డ్రైవింగ్ మెళుకువలు తెలిపి శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందిస్తారని డిఎం అబ్దుల్ సలాం తెలిపారు. రోగిశిల్ల గ్రామంలో పోషకాహార మహోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పోషణ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ తిప్పగుడిసె జయమ్మ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఐసీడిఎస్ సూపర్వైజర్లు కే శశిదేవి దేవీబాయి మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలతో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్కువ ఐరన్ కలిగినటువంటి ఆహారం తీసుకోవడం వలన రక్తహీనత లేకుండా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా స్త్రీలు గర్భం దాల్చిన నాటి నుండి బిడ్డ పుట్టి 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈ న్యూట్రిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక పదార్థాలు తయారీ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొహిద్దీన్, ప్రాథమిక వైద్యురాలు డాక్టర్ స్వాతి, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, మల్లేశ్వరి, అంజమ్మ, కళావతి, విజయలక్ష్మి, నాగరాజ, గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రొమిచర్ల పంచాయతీ నందు పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం జరుపుకున్నాము. అందులో మన గ్రామ సర్పంచ్ గారు జయమ్మ గారు, ఎంపీటీసి శ్రీనివాసరావు గారు, అలానే మన పిహెచ్సి డాక్టర్ గారు స్వాతి మేడం గారు, మన స్కూల్ హెచ్ఎం గారు, అందరూ తల్లులు హాజరై ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషక విలువలని ఆహార పదార్థాన్ని ఉపయోగించడం వలన ఎలా ఆరోగ్యంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటేనే ఇంటెల్లపాది అందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ పోషకాహార మాసోత్సవాల్లో న్యూట్రిషన్ ఎగ్జిబిషన్ పెట్టడం, తల్లులందరికీ తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరుగుతుందండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
ఈపూర్ మండలం ఆరేపల్లి ముప్పాళ గ్రామంలో శ్రీ షిరిడి సాయి సేవాశ్రమం నందు షిరిడి సాయి 186వ పుట్టినరోజు వేడుకలు ఆశ్రమంలో పూజ్య గురుదేవులు సాంబశివరావు ఆదేశాల మేరకు శ్రీనివాసరావు మాస్టర్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ నిర్వహించి బాబావారికి హారతులు ఇచ్చారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. జిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో గురంజేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్. ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోండి డిఎం అబ్దుల్ సత్తార్. రంపిచెరలో పోషకాహార మాసోత్సవాలు. జిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు శారదాంబ మెయిన్ రోడ్, నరసరావుపేట. కపిలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నరసరావుపేట. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబ మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపిలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపిలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపిలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను.